హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఇంట్లోనే పసుపు ఇలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, ఇవి మార్కెట్లో ఆయుర్వేద షాపులో దొరుకుతాయండి. పచ్చి పసుపు, మండ పసుపు కిలో తెచ్చుకోవచ్చు. కిలో తయారు చేసుకుంటే చాలా రోజుల వరకు ఉంటుందండి. షాపులో అడిగితే ఇస్తారు. ఇవి ఎక్కువ శాతం నిజామాబాద్ సైడ్ పడుతాయండి. బంగారం అంటారండి, పచ్చ బంగారం కాదు కదండి. కొమ్ములను ఒక గిన్నెలో మునిగే వరకు వాటర్ పోసుకొని ఉడకనివ్వాలండి. టెన్ మినిట్స్లో తొందరగానే ఉడుకుతాయి. హెల్త్కి చాలా మంచిది కదండి పసుపు. పసుపు ఎక్కువ వాడమంటున్నారు. కొనుక్కొచ్చుకున్న పసుపు అయితే మనకు తెలియదు కదండి, కల్తీ ఉంటుంది కదా. మనం సొంతంగా రెడీ చేసుకుంటే ఇంట్లోనే అది మనం పాలలో వేసుకొని తాగవచ్చు. దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఉడికిన తర్వాత తీసి చల్లారిన తర్వాత ముక్కలు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కిలో అన్ని తెచ్చుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనం సొంతంగా తయారు చేసుకుంటే నమ్మకం కదండి. మనం ఈ మధ్య పసుపు ఎక్కువ వాడమని చెప్తున్నారు డాక్టర్స్. ఇమ్యూనిటీ పెరుగుతుందని, పసుపు వాడడం వల్ల జలుబు రాదు. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని నీరెండలో, అంటే ఎక్కువ ఎండ తాగాలనే ప్లేస్లో నీరెండలో ఆరబెట్టాలండి. సారీ ఉడికించాలి కాదు, ఆరబెట్టాలి. ఇలా ఆరిపోయిన వాటిని ఒక రోజులో ఆరిపోతాయండి. కలర్ ఎంత బాగుందో చూసుకోండి. ఆరిపోయిన తర్వాత ఎలా ఉంటాయో చూడండి. ఇలా డ్రై అయిపోయాయి, చిన్న సైజు అయిపోయి మనం ఇలా ముట్టుకోగానే చినిగిపోతాయి. కొంచెం గట్టిగా ఉంటాయి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని వస్తాను. తొందరగా మెత్తగా అయిపోతాయి. జల్లించుకోవాలి అంత కావాల్సింది. నేను కొంచెమే కదా జల్లించలేదు. కిలో అన్నీ తీసుకుంటాను.